నమస్తే వింటివి న్యూస్ కి స్వాగతం నేను లక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం అంబేద్కర్ అందరివాడు అంబేద్కర్ విగ్రహానికి మేయర్ నోజహాన్ ప్రజా ప్రతినిధులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ళ నాని చింతలపూడిలో ఘనంగా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు అంబేద్కర్ ఆశయాలు నెరవేరుస్తున్న ప్రభుత్వ మనీ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ వెల్లడి రాజ్యాంగాన్ని రచించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెప్మా ఆద్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి మహాత్మా జ్యోతిబా పూలే అంబేద్కర్ చూపిన బాటలో పయనిస్తూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలి ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీలు షేక్ సాబ్జీ కేఎస్ లక్ష్మీనారాయణ సూచన ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి శుభాకాంక్షలు తెలిపిన కాప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు ఆయనే స్ఫూర్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో జిల్లా జేఏసీ అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్ ప్రకటన నేత్ర పర్వం ధ్వజారోహణం శ్రీవారి క్షేత్రంలో శ్రీనివాసుని దివ్య కళ్యాణ మహోత్సవాలు ఇక వివరాల్లోకి వెళ్తే సమాజంలోని పేద బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపడమే జయంగా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని కొనియాడారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకుని ఏలూరు పాత బస్టాండ్ సెంటర్లోని ఆయన విగ్రహానికి మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితం నేటి యువతరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు ఆయన చూపిన బాటలో పయనిస్తూ రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారని చెప్పారు ముఖ్యంగా దళితులు అన్ని రంగాల్లో రాణించే విధంగా వినూత్న పథకాలు అమలు చేస్తూ ప్రజారంజక పాలన అందిస్తున్నారని కొనియాడారు విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహాన్ని నెలకొల్పుతున్నారని చెప్పారు అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఆళ్ల నాని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మేయర్ షేక్ నోజహాన్ పెదబాబు సాహిత్య అకాడమీ చైర్పర్సన్ పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి కాప్షన్ సభ్యులు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎస్ఎంఆర్ పెదబాబు ఎంఆర్డీ బాలరాం డిప్యూటీ మేయర్ సుధీర్ బాబు కాప్షన్ సభ్యులు జాన్ గురునాథ్ తేరా ఆనంద్ కార్పొరేటర్లు పొలిమేర దాసు ఎర్రంశెట్టి సుమన్ డింపుల్ జాబ్ బండారి కిరణ్ జైకర్ జిజ్జువరపు విజయ నిర్మల రమేష్ ఇనుపునూరి కేదారేశ్వరి జగదీష్ మరియు మేతర సురేష్ మెండం ఆనంద్ మహిళా నాయకురాళ్లు అమీనా అన్సారీ సరిత భారీ ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత తన రాజ్యాంగ రచన ద్వారా భారతదేశానికి దశ దిశ నిర్దేశించినటువంటి
మహనీయుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు భారత రత్న ద్వారా గౌరవించబడి స్వతంత్రం వచ్చిన తర్వాత అణగారిన వర్గాలుగా బలహీన వర్గాల వారుగా ఉన్నటువంటి పేదలందరికీ కూడా భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత అందరికీ కూడా సమానమైనటువంటి హక్కులు బాధ్యతలు కల్పించడం ద్వారా అట్టడుగు వర్గాల వారిని కూడా ఈ సమాజంలో ఉన్నత స్థాయిలో భాగస్వాములు చేసినటువంటి ఘనత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది. ఈరోజు దళిత వర్గాలు కానీ బడుగు బలహీన వర్గాల వారు కానీ ఉన్నత వర్గాల వారితో సమానంగా అన్ని హక్కులను అన్నిటినీ కూడా పొందుతూ ఉన్నారంటే ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును పొందగలుగుతూ ఉన్నారంటే అది ఆ మహానుభావుడు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆయన యొక్క చలవేనని మనమందరం కూడా భావిస్తూ ఉన్నాం. దాదాపుగా 125 అడుగుల మరి అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూడా మరి ఆయన మరి స్మారకంగా ఏర్పాటు చేయటం అనేది అంబేద్కర్ గారి ఆశయ సాధనకు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా చిత్తశుద్ధితో ఉందో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ఆశయ సాధనకు ఆయన ఆలోచన విధానాల అమలుకు ఎంత కట్టుబడి ఉన్నారో మనకందరికీ కూడా అర్థమవుతూ ఉంది. ఈ సందర్భంగా మనమందరం కూడా ఈ అంబేద్కర్ గారి ఆశయ సాధనకు మనమందరం కూడా కృషి చేయాలని కట్టుబడి ఉండాలని మనమందరం కూడా ప్రతిన చేయాలని అందరికీ కూడా సవినయంగా మనవి చేస్తూ అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రజా ప్రతినిధులు న్యాయ వ్యవస్థ అధికారులు దేశ పరిపాలనలో ముఖ్య పాత్ర వహిస్తున్నారని ఈ మూడు వ్యవస్థలు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానుసారం ద్వారా మాత్రమే పనిచేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు. తొలిసారిగా చింతలపూడిలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సభకు అధ్యక్షత వహించిన శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలీజా మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని అన్నారు. వివక్షత కొనసాగే రోజుల్లో క్లాస్ రూమ్ బయట కూర్చోబెట్టి పాఠాలు బోధించినప్పటికీ పట్టుదలతో విద్య నేర్చుకుని అపర మేధావుగా పేరుగాంచిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. తొలత ఫైర్ స్టేషన్ సెంటర్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్రామ్ విగ్రహాలకు జిల్లా కలెక్టర్ శాసనసభ్యులు వివిధ శాఖల అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి కలెక్టర్ శాసనసభ్యుల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన వివిధ శాఖల అధికారులు చెందలపూడి నగర కమిషనర్ రాంబాబు, ఎండీఓ మణికుమారి, మార్కెట్ యార్డ్ చైర్మన్ జానకిరెడ్డి, ఎంపీపీ రాంబాబు, జెడ్పీటీసీ నీరజ సుధాకర్, సొసైటీ చైర్మన్లు ఏ సుబ్బారావు శ్రీనివాసరావు, నగర వైసీపీ అధ్యక్షులు కొప్పుల నాగేశ్వరరావు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభిమానులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. సో ఆయన గురించి మాట్లాడాలంటే ఒక మూడు విషయాలు మాత్రం చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఒక మూడు విషయాలు అందరికీ అర్థమైనట్లే చెప్తాను. ఒకటి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, రాజ్యాంగం. రెండో విషయం సోషల్ జస్టిస్. మూడో విషయం ఎడ్యుకేషన్, ఈ చదువు. ఈ మూడు విషయం మాత్రం అంటే ఇక్కడ పిల్లలు కూడా వస్తారని అనుకున్నాను, పిల్లలు కొంచెం తక్కువ ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, అయినా మీ పిల్లలకి చెప్పండి ఈ మూడు విషయాలు. ఏంటి ఆ ప్రత్యేకత? బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మనం 132 సంవత్సరాల క్రితం ఆయన పుడితే, మళ్ళీ చాలా కాలం క్రితం ఆయన చనిపోతే, ఈ రోజు వరకు ఆయన మనం ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నాం, దానికి కారణం అని అంటే చాలా కారణాలు. అవన్నీ చెప్పాలంటే మరి ఒక రోజు కూడా సరిపోదు. మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్ఫూర్తిదాయకం. ఎందుకు అనంటే ఆయన చిన్నతనంలో ఎంత క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఆయన చదువుకున్నారనేది మనందరికీ కూడా తెలుసు. ఈరోజున మనం అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి నాడు నేడు అద్భుతమైనటువంటి స్కూల్స్ని రియాలైజ్ చేసి మంచి కళ
అట్మాస్ఫియర్ ఇస్తేనే మనం అరపరగ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి తెలిపారు. శుక్రవారం స్థానిక పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నందు 132వ జయంతి వేడుకలు జిల్లా మెప్మా ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా జరిగాయి. ఈ జయంతి ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి, జిల్లా రెవెన్యూ డివిజన్ అధికారి ఏవీఎన్ఎస్ మూర్తి, డిఆర్డిఏపిడి విజయరాజు, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ బి ఇమాన్యుయల్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎస్ వెంకటకృష్ణ, దళిత నాయకులు, ప్రజలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని అన్నారు. అంబేద్కర్ బహుముఖ ప్రజ్ఞాశాలి, భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రపంచ మేధావి అని అన్నారు. పేదరికంలో పుట్టి ప్రపంచంలోనే మహామేధావిగా గుర్తింపు పొందిన వ్యక్తి, ఆయన స్ఫూర్తి యువత యువకులు ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు, మెప్మా సంఘ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్పించడానికి మన అందరి సమక్షంలో బాబా సాహెబ్ అంబేద్కర్ గారికి అన్న నివాళులు అర్పిస్తున్నారు. ప్రాజెక్ట్ డైరెక్టర్ డిఆర్డిఎఫ్ జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, అలాగే జిల్లా రెవెన్యూ అధికారి. ఇప్పుడు మన ముఖ్య అతిథి శ్రీమతి లావణ్యవేణి గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ 132 నడవాలని మరియు మీ అందరికీ కూడా మరొకసారి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. అతిథిగా ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గారు శ్రీమతి జయంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ 130 అందరికీ కూడా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. మనకి ఈరోజు మనము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 132వ జయంతి వేడుకలు జరుపుకుంటున్నాము. మన రాజ్యాంగ నిర్మాత మరియు ఆర్థికవేత్త, సంఘ సంస్కర్త, న్యాయ నిపుణుడు, హక్కుల కోసం ముఖ్యంగా అణగారిన వర్గాల హక్కులకు అయితేనేమి మహిళల హక్కులకి ఈ హక్కుల కోసం పోరాడినటువంటి మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మన రాజ్యాంగంలో కూడా మనకి ఈరోజు స్వేచ్ఛ సమానత్వం ఉండి ఈ కులాంతరాలన్నీ కూడా తొలగిపోయి ఈరోజు ప్రతి వ్యక్తి కూడా మనము చదువుకుంటున్నారు అంటే కూడా అవన్నీ కూడా మనకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఫలాలు. సో ఇవన్నీ కూడా మనము ఆ గొప్ప మహనీయుడిని మనం స్మరించుకుంటూ వారి ఆశయాలు అడుగుజాడల్లో అనేది మనము ఈ ఒక్కరోజనే కాదు ప్రతిరోజు కూడా మనము బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ అదేవిధంగా ఆయన ఒక గొప్ప కొటేషన్ కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క మానవుడు ఎప్పుడైతే మనము ఆలోచనల్ని మనం ఆచరణలో పెడితే ఆ మానవుడే మహనీయుడు అవుతారు అనే అంబేద్కర్ గారి స్ఫూర్తితో మనము ప్రతి వ్యక్తి కూడా కష్టపడి ఆశయాలను ఆచరణలో పెడితే ప్రతి ఒక్కరూ కూడా మహనీయులు అవడానికి అవకాశం ఉంది. కాబట్టి మరొకసారి మీ అందరికీ కూడా అంబేద్కర్ జయంతి సందర్భంగా అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంటేనే ఒక సామాజిక విప్లవం తెచ్చిన మహావీరుడు. ఆయన గురించి చెప్పుకోవాలంటే మనం ఎంత చెప్పుకున్నా తనివి తీరా చెప్పుకోవచ్చు. మహిళా హక్కుల కోసం పోరాటం చేయటమే కాక తనకున్న క్యాబినెట్ మంత్రి సహా వదిలేసి ఆ పోరాటం చేసిన మహానుభావుడు ఆయన. ఆయన తన జీవితాంతం కూడా తాడిత పీడిత ప్రజల హక్కుల కోసం పోరాటం చేశాడు. ఆయన ఎన్నో కోల్పోయాడు, తన పిల్లలను కోల్పోయాడు, తన భార్యను కోల్పోయాడు, తనకున్న మంత్రి పదవిని త్యాగం చేశారు. ఇన్ని జరుగుతున్నా సరే ఆయన ఎక్కడా కూడా మానవ జాతికి సమాన హక్కులు ఉండాలని, సకల మానవులకి సమాన హక్కులు ఉండాలని, భారతదేశంలో ప్రతి ఒక్కరూ సమాన హక్కులతో ఉండాలని చెప్పేసి ఆయన పోరాటం చేశాడు. ఆయన అందరివాడు. ఆయన విషాన్ని దిగమింగినా కానీ అమృతాన్ని ఈ భారతదేశ ప్రజలకు అందించాడు. భారత రాజ్యాంగం రూపేణ ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా కానీ, ఆర్థిక మాంద్యం వచ్చినా లేదా కోవిడ్ ఇలాంటివి వచ్చినా సరే, మన భారతదేశం అనేది ఈ రోజున చాలా స్ట్రాంగ్గా ఉందంటే ప్రపంచమంతా కూడా ఈ కోవిడ్ టైంలోనూ ఆర్థిక మాంద్యం టైంలో కొట్టుకుమిట్టాడినా కానీ మన భారతదేశం ఆర్థికంగా పరిపుష్టిగా ఉందంటే దానికి కారణం
భారత మన భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే కారణం. ఆయన్ని మనం ఎల్లప్పుడూ స్మరించుకుంటూ ఆయన ఆశయ సాధన కోసం నిరంతరం ప్రయత్నించాలని చెప్పి కోరుకుంటూ వేడుకుంటున్నాను. అనగారిన వర్గాల ఆశాజ్యోతి, అదేవిధంగా ప్రపంచ మేధావి అయినటువంటి బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 132వ జయంతి సందర్భంగా పట్టణ ప్రజలందరికీ కూడా నమస్సుమాంజలు. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేటటువంటి జాయింట్ కలెక్టర్ గారికి, డిఆర్ఓ గారికి, పీడి మెప్మా గారికి, ఇతర అధికారులకు, మెప్మా సిబ్బందికి అందరికీ కూడా ముందుగా నా యొక్క నమస్సుమాంజలు. మీ అందరికీ తెలుసు, పీడిత ప్రజల ఆశాజ్యోతిగా, ప్రపంచ మేధావిగా, ప్రపంచంలోనే ముగ్గురు మేధావులుగా పేరుగొన్నటువంటి కార్ల్ మార్క్స్ మాజీని తర్వాత మూడవ మేధావిగా అంబేద్కర్ పరిగణన పొంది ప్రపంచం మొత్తానికి కూడా విజ్ఞాన కనిగా ధునిగా ఉన్నటువంటి అంబేద్కర్ భారతీయుడిగా పుట్టడం భారతీయులందరి యొక్క గొప్పతనంగా అందరం గర్వంగా భావించే అవసరం ఉంది. ఇటువంటి అసమానత లేనటువంటి బౌద్ధ మతాన్ని ఎన్నుకొని బౌద్ధంలో చేరడం ద్వారా బౌద్ధ భిక్షువుగా భారతదేశానికి ఒక శాంతి సంకేతం అందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆచరణలు, అదేవిధంగా వారి ఆదర్శాలు తప్పనిసరిగా మనందరికీ కూడా శిరోధార్యాలు. మనందరము ఆ స్ఫూర్తితో తప్పనిసరిగా మనం నడుచుకోవటమే ఆ మహనీయుడికి మనం ఇచ్చేటువంటి ఘనమైన జయంతి నివాళిగా మనం భావిస్తూ తప్పనిసరిగా వారిని గుర్తు చేసుకుంటూ వారి మార్గంలో సామాజిక న్యాయం వెనక సామాజిక న్యాయం సాధించే దిశగా మనందరం ప్రయాణం చేయాలని మనస్ఫూర్తిగా పట్టణ ప్రజలందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సమాజంలోని సామాజిక అంతరాల తొలగింపుకు మహాత్మా జ్యోతిబా పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూపిన బాటలో ఉపాధ్యాయులు, మహిళాభ్యున్నతతో పాటు సమాజ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్సీలు షేక్ సాబ్జీ, కెఎస్ లక్ష్మణ్ రావులు సందేశమిచ్చారు. మహాత్మా జ్యోతిబా పూలే బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ల జయంతి ఉత్సవాల సందర్భంగా ఏలూరు యూటీఎఫ్ కార్యాలయంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి సుభాషిణి అధ్యక్షతన శుక్రవారం జరిగిన జిల్లా మహిళా చైతన్య సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్సీలు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా పూలే భారతరత్న బిఆర్ అంబేద్కర్ బాటలో మహిళా సామాజిక చైతన్యాన్ని పెంచుతూనే సమాజంలోని అట్టడుగు వర్గాలకు విద్య అందిస్తున్న ప్రభుత్వం విద్యారంగాన్ని కాపాడుకోవడానికి కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ప్రభుత్వ విద్యారంగం పరిరక్షణ అంశం మీద మాట్లాడిన ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ, ప్రభుత్వం ప్రాథమిక ప్రభుత్వ విద్యారంగాన్ని కావాలనే నిర్లక్ష్యం నిర్వీర్యం చేస్తోందని, యూటీఎఫ్ కార్యకర్తలు సమాజంలోని తల్లిదండ్రులు ఇతర సామాజిక వర్గాల ఐక్యతతో నిలబడి సమాజాన్ని చైతన్యవంతం చేసి ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు ఆర్ రవికుమార్, గౌరవ అధ్యక్షులు ఎంవి శ్యాంబాబు, ప్రధాన కార్యదర్శి పివి నరసింహారావు, అసోసియేట్ అధ్యక్షులు జే వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శులు బి అనురాధ, ఎస్ సుధారాణి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వి కనకదుర్గ మాట్లాడారు. జిల్లా కార్యదర్శులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, జిల్లాలోని 28 శాఖల ప్రధాన నాయకులు, మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. జిల్లా కోశాధికారి షేక్ ముస్తఫా అలీ వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. భారత రాజ్యాంగాన్ని నిర్మించడంలో ఆయన అణగారిన వర్గాల ప్రయోజనాల కోసం, ముఖ్యంగా మహిళలు సమాజంలో అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో అనేటువంటి ఉద్దేశంతో రాజ్యాంగంలో అనేక రకాలైనటువంటి క్లాజులు పొందుపరచడం జరిగింది. మహిళలు విద్యావంతులైతేనే ఈ సమాజం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి దృక్పథంతో ఆయన అనేక క్లాజులు పెట్టడమే కాదు, ఆర్టికల్స్ పెట్టడమే కాదు, ఆయన మహిళల ఆస్తి హక్కుకు సంబంధించినటువంటి చట్టాన్ని కూడా తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేయడం, అలాగే ఇప్పుడు ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులన్నింటినీ కూడా తక్షణమే డిఎస్సి ప్రకటించి భర్తీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే విద్యారంగంలో కేటాయించే కేటాయింపులు కూడా ఇంకా పెంపుదలు చేయాలి, ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా. మరి ఆ రకమైనటువంటి ప్రయత్నాలు చేసినప్పుడు మాత్రమే భారత రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్కి అర్పించేటువంటి నిజమైన నివాళి అవుతుంది. అలాగే బడుగు బలహీన వర్గాల ఆర్థిక, సామాజిక, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వం వారి ప్రయోజనాల కోసం కట్టుబడి పనిచేయాలి, వారందరికీ కూడా విద్యను అందించేటువంటి బాధ్యత కూడా తీసుకోవాలని చెప్పేసి పీడిఎఫ్ ఎమ్మెల్సీగా నేను ప్రభుత్వాన్ని కోరుతాను. అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. సామాజిక న్యాయం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృషి చేసి, కానీ ఈరోజు భారతదేశంలో పెద్ద ఎత్తున ప్రైవేటీకరణ జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం లాభాలతో నడిచే పరిశ్రమలను కూడా ప్రైవేటీకరణ చేస్తాం, దానిలో భాగంగా విద్యారంగాన్ని కూడా ప్రైవేటీకరణ చేస్తాం. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 పూర్తిగా ప్రైవేటీకరణకి అనుకూలంగా ఉంది. అందువలన ఈరోజు ప్రభుత్వ రంగాన్ని పరిరక్షించుకోవాలి, ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించుకోవాలి.
ఈరోజుకి బడికి వెళ్ళని పిల్లలు 2 కోట్ల మంది బడి బయట ఉన్నారు వాళ్ళ గురించి ఆలోచించాలి అంబేద్కర్ జయంతి సందర్భంగా విద్యారంగం ప్రభుత్వ రంగంలో కొనసాగే విధంగా మనందరం ఆలోచించాలని కోరుతున్నాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా శుక్రవారం స్థానిక 49వ డివిజన్ కబడిగూడెం అంబేద్కర్ నగర్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం మరియు చిన్నమాలపల్లిలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వైసీపీ నాయకులు పల్తా రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు ఏలూరు నగరపాలక సంస్థకు ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు ముఖ్య అతిథిగా హాజరై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కేక్ను కట్ చేశారు ఈ కార్యక్రమంలో 49వ డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ శ్రీనివాసరావు పెద్ద సంఖ్యలో యువత మహిళలు హాజరై డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు నివాళులు అర్పించారు స్థానిక 49వ గౌరవ కార్పొరేటర్ గారు అయినటువంటి దేవరకొండ శ్రీనివాస్ గారు పల్లా రమేష్ గారు వాళ్ళ స్నేహితులు వాళ్ళ మిత్రబృందం స్థానిక వైసీపీ నాయకులు అందరి సమక్షంలో ఈరోజున భారతరత్న డాక్టర్ అంబేద్కర్ గారి 132వ జయంతి సందర్భంగా భారతదేశంలో ఉన్నటువంటి అంబేద్కర్ గారి అభిమానులందరికీ కూడా 132వ సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశం అంతా కూడా ఒక పండగ వాతావరణంలో హిందువులు పండగలు అట్లాగే క్రైస్తవ పండగలు అట్లాగే మరి ముస్లింసు పండగలు వీటితో సమానంగా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుట్టినరోజు వేడుకలు ఈ పండుగతో సమానంగా భారతదేశ ప్రజలందరూ కూడా మరి ఎంతో మరి సందడిగా ప్రతి ఊర్లోనూ ప్రతి డివిజన్లోనూ అట్లాగే దేశమంతా కూడా ఈ జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహించుకుంటారు మన దేశానికి ఒక దిక్సూచిగా నిలిచినటువంటి వ్యక్తి ఆయన పుట్టినరోజు వేడుకల్లో ఈ రోజున పల్లా రమేష్ గారు అట్లాగే దేవరకొండ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నేను ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నందుకు మరి నేను చాలా ఆనందపడుతున్నాను వీళ్ళందరికీ కూడా మరొకసారి 132వ సంవత్సరం మరి అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి చాలా ఆనందంగా ఉన్నారు ఇంత మంచి కార్యక్రమానికి పల్లా రమేష్ గారు శ్రీనివాస్ గారు నన్ను ఆహ్వానించడానికి చాలా సంతోషం ఏలూరు పాత బస్ స్టాండ్ సెంటర్లో ఉన్న భారతరత్న బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ అంబేద్కర్ని కొందరు వాడిగా చూస్తున్నారని ఆయన అందరి వాడని భారతదేశంలో ఉన్న 130 కోట్ల గుండె చప్పుడని అభివర్ణించారు అదేవిధంగా బిఆర్ అంబేద్కర్ అంటే భీమ్రావు రామ్జీ అంబేద్కర్ అని అయితే అక్షర క్రమంలో బిఆర్ అంటే భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అని శ్రీనివాస్ ఆయన సేవలను కొనియాడారు భీమరావు రామ్జీ అంబేద్కర్ గారు అయితే ఆయన అక్షర క్రమంలోనే బీఆర్ అని ఉంది బీఆర్ అంటే భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు అని చెప్పి
ఈ సందర్భంగా నేను అభివర్ణిస్తా ఉన్నాను ఎందుకంటే ఆయన కొన్ని వర్గాలకు చెందిన వ్యక్తి కాదు కొంతమందికి సేవ చేసిన వ్యక్తి కాదు ఈ భారతదేశంలో ప్రతి పౌరుడు ఏ విధంగా ఉండాలి ప్రతి పౌరుడికి ఏ హక్కు ఉండాలి అని చెప్పి ఈ రోజున రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు ఈ రోజున ఆ ఫలాలని భారతదేశంలో ఉన్న 130 కోట్ల మంది ప్రజలందరూ కూడా మరి అనుభవిస్తున్నారు ఆ ఫలాలను ఆస్వాదిస్తున్నారు అంటే దానికి ముఖ్య కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను వారి ఆశయాల్ని మనందరం కూడా పుణికిపుచ్చుకొని ముందుకు సాగి ఈ భారతదేశ సమగ్రతకు సౌప్రతత్వానికి సార్వభౌమాధికారానికి కూడా మనందరం కూడా పాటుపడాలి అయితే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చాలా మంది చాలా తక్కువగా చూడటం కొన్ని వర్గాల వరకే పరిమితం చేస్తున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరివాడు ఆయన కొందరివాడు కాదని చెప్పి మీ అందరికీ కూడా నేను సవినయంగా తెలియజేస్తూ అలాంటి కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశాన్ని ప్రతి సంవత్సరం ఇక్కడ నాకు కల్పిస్తున్న మరి విప్పర్తి వరప్రసాద్ గారికి వారి బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తా ఉన్నాను బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను థాంక్యూ శ్రీవారి క్షేత్రానికి ఉపాలయమైన లక్ష్మీపురం ఆలయంలో శ్రీనివాసునికి జరుగుతున్న దివ్య కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి ధ్వజారోహణ వేడుకను అట్టహాసంగా నిర్వహించారు. భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఈ వేడుక నేత్ర పర్వంగా జరిగింది. ఉదయం ఆలయంలో కళ్యాణమూర్తులకు అర్చకులు విశేష పూజాదికాలు నిర్వహించారు. రాత్రి ధ్వజారోహణ కార్యక్రమం నిమిత్తం యాగశాలలో ధ్వజపటంపై గర్త్మంతిన చిత్రపటాన్ని అర్చకులు పండితులు వేద మంత్రోచ్చరణలతో లిఖించారు. హోమాది కార్యక్రమాల అనంతరం మేళ తాళాలు మంగళ వాయిద్యాలు అర్చకులు పండితుల వేద మంత్రోచ్చరణల నడుమ ధ్వజపటానికి హారతలిచ్చి దానిని ధ్వజస్తంభంపై ఎగరవేశారు. ఆగమ విద్యార్థులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా ఏలూరు పట్టణం 3వ డివిజన్ నవాబ్పేటలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ నేత తపన ఫౌండేషన్ వ్యవస్థాపకులు గారపాటి సీతారామాంజనేయ చౌదరి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ను ఏలూరు టీడీపీ ఇన్ఛార్జి బడేటి చంటితో కలిసి కట్ చేసి స్థానికులకు కేక్ను స్వీట్లను పంచిపెట్టారు. ఈ సందర్భంగా గారపాటి చౌదరి మాట్లాడుతూ దేశంలో అంటరానితనం సామాజిక అసమానత నిర్మూలనకు తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు అంబేద్కర్ అని దళితుల అభ్యున్నతి కోసం కృషి చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు జాల బాలాజీ, కొసలం ప్రమీలారాణి, పెంటా బుజ్జి, నక్క సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఓకే ఓకే ఓకే.
ఏలూరు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన దేశానికి చేసినటువంటి సేవలను కొనియాడారు. భారత రాజ్యాంగ పరిషత్ చైర్మన్గా మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా కాంగ్రెస్ గవర్నమెంట్లో పనిచేశారని, ఆయన దళితుల వారిని పైకి తీసుకురావాలని, అందరికీ సమన్యాయం చేయాలనే కాంక్షతో కృషి చేశారని, అటువంటి గొప్ప నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ సెక్రటరీలు దండుబోయిన చంద్రశేఖర్, రంగబాబు, బ్లాక్ 2 అధ్యక్షులు లంకా రామ్మోహన్ రావు, సిటీ కాంగ్రెస్ సెక్రటరీ ప్రతాప్ సుబ్రహ్మణ్య శర్మ, సాదే బాబు ప్రసాద్, కిసాన్ సెల్ అధ్యక్షులు కొమ్మన సాంబశివరావు, ఎస్టీ సెల్ సభ్యులు జిల్లా ఎస్సీ సెల్ సెక్రటరీ రవీంద్రనాథ్, సుబ్బారావు, ఇంకా అనేక మంది నాయకులు పాల్గొని అనంతరం మిఠాయిలు పంచారు. భారత ముద్దు బిడ్డ బిఆర్ అంబేద్కర్, భారత ముద్దు బిడ్డ బిఆర్ అంబేద్కర్, భారత ముద్దు బిడ్డ బిఆర్ అంబేద్కర్, జై హింద్, జై హింద్, జై హింద్, జై కాంగ్రెస్, 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 జై కాంగ్రెస్. వర్ధిల్లాలి కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అమర రహే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అమర రహే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అమర రహే. ఇప్పుడు ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినోత్సవం 132వ జయంతి వేడుకల్ని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మనం జరుపుకోవడం, కాంగ్రెస్ కార్యకర్తలు అందరం కూడా మరి ఘనంగా ఆయనకి నివాళులు అర్పించడమే కాకుండా ఆయన ఏ ఆశయం కోసం అయితే ఈ భారతదేశం పోరాడారో ఆ ఆశయాలకు మనందరం కూడా కట్టుబడాలనేది మన ధ్యేయంగా పనిచేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాలకి సముచిత స్థానం కల్పించే పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ. ఆ రకంగానే ఆ రోజున మొట్టమొదటి న్యాయశాఖ మాచ్యులుగా మరి భారత రాజ్యాంగ పరిషత్కి చైర్మన్గా మరి ఆ రోజున కాంగ్రెస్ నాయకులు మేధావులందరూ కూర్చుని డిసైడ్ చేశారంటే కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడున్నటువంటి యువకులు ముఖ్యంగా నేను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి కాన్స్టిట్యూషన్ రాసినటువంటి మన భారతరత్న అంబేద్కర్ గారి జయంతి వేడుకల్లో ఆయన ఏ ఆశయం కోసం బడుగు బలహీన వర్గాలు అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి నిమ్మన జాతుల్ని పైకి తేవడమే ధ్యేయంగా పనిచేసి అందరినీ సమన్యాయంతో చూడాలనేదే కాంగ్రెస్ పార్టీ యొక్క ధ్యేయంగా మనందరం ఈరోజు దానికోసం మనందరం పోరాటం చేసి మనం పాటుపడవలసిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ దానికోసం త్యాగాలకి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకి అందరం కృషి చేయవలసిన అవసరం ఉందని చెప్పి జిల్లా కాంగ్రెస్ తరఫున అందరికీ విజ్ఞప్తి. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా శుక్రవారం ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ భారతదేశ ఔన్నత్యాన్ని పెంచడానికి, దృఢమైన భారత నిర్మాణానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క బోధనలు, ఆశయాలను, వారి ఆలోచనలను ముందుకు తీసుకువెళ్లాలని, కులమతరహిత ఆధునిక భారతావని కోసం అంబేద్కర్ తన జీవితకాలం పోరాటం చేశారని అన్నారు. అనంతరం పాత బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో హోటల్ గ్రాండ్ ఆర్యా అధినేత జనసేన నాయకులు రాఘవయ్య చౌదరి, మాజీ డిప్యూటీ మేయర్ జనసేన నాయకులు సిరిపల్లి ప్రసాద్, చేనేత రాష్ట్ర కార్యదర్శి దోనేపూడి లోవరాజు, నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, ఉపాధ్యక్షులు సుందర్నీడి ప్రసాద్, గుబ్బల నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, కావూరి వాణిశ్రీ, పల్లి విజయ్, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, కార్యదర్శి కందుకూరి ఈశ్వరరావు, ఎట్రంచి ధర్మేంద్ర, బొత్స మధు, నాయకులు వీరంకి పండు, బోండా రామునాయుడు, రెడ్డి గౌరీశంకర్, రాచప్రోలు వాసు, వల్లూరు రమేష్, జంగం కృపానందం, భూపతి ప్రసాద్, బాబి కొనికి మహేష్, వాస సాయి తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి దాదాపు 140 కోట్ల ప్రజలకి ఒక దశాదిశని, ఒక రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి యొక్క వారి యొక్క ఆశయాలని ముందుకు తీసుకెళ్ళాలి. ఈరోజు ప్రతి ఒక్క పౌరులు కూడా వారు జీవితంలో అనేక కష్టాలు ఎదుర్కొని అనేక యువకులను చూసుకొని చూసుకుని ఆ యొక్క రాజ్యాంగానికి బలమైనటువంటి, ప్రపంచంలోనే బలమైనటువంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి మానవులు అంబేద్కర్ గారి యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలని, తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైన ఉండాలని తెలియజేస్తాను. అదేవిధంగా ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా చాలా వైభవంగా ఎంతో ఉత్సాహంతో పండగ వాతావరణాన్ని
ఇస్తున్నటువంటి మన ప్రసాద్ గారు, ప్రసాద్ గారి యొక్క టీం అందరికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ పోలిస్తా ఉన్నా. ఏలూరు జిల్లా దెందులూరు పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అనంతరం బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడుతూ, కడు పేదరికంలో పుట్టి ఎన్నో కష్టాలను ఓర్చుకున్నారని, కష్టాల్లోనూ చదువును వదలలేదు కాబట్టే అందరూ కీర్తించే వ్యక్తి అయ్యారని, ఆ చదువు విలువ తెలిసిన వ్యక్తి కాబట్టే సీఎం జగన్ నాడు నేడు ద్వారా ఉత్తమ విద్యను అందిస్తున్నారని చెప్పారు. అంబేద్కర్ ఆశయ సాధనలో పాలన సాగిస్తూ అన్ని వర్గాల వారికి సీఎం జగన్ చేరువయ్యారని, స్వరాజ్య మైదానంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారని, దానిని అతి త్వరలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నిట్టా లీలా నవకాంతం గంగరాజు, ఏలూరు రూరల్ మండల అధ్యక్షులు తేరా ఆనంద్, మాదేపల్లి సర్పంచ్ ప్రభు, గొల్ల కిరణ్, తంబి కుర్మ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, అమర హే డాక్టర్ బి, జై భీమ్, జై భీమ్, జై భీమ్. మహానుభావుడు ఎప్పుడు ఆయన యొక్క ఆశయాలను ఎప్పుడు కూడా ఈ దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ కూడా ఆయన యొక్క ఆశయాలను కొనసాగించడానికి ముందుకు వెళ్ళాలని చెప్పి మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. అలాగే ప్రపంచ మేధావుని మన దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయన యొక్క గొప్ప విజ్ఞానానికి ప్రతి ఒక్కరు కూడా ప్రపంచ మేధావుని కొనియాడుతూ ఉంటారు. ఈ రోజున మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క గొప్పతనాన్ని చాటుతూ మరి విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ గారి యొక్క భారీ విగ్రహాన్ని మరి త్వరలో ఏర్పాటు చేయబోయారు. అయ్యి ఇప్పుడు ఏర్పాట్లన్నీ పూర్తయ్యి త్వరలో అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ గారి అభిమానులందరికీ పెద్ద పండగగా విజయవాడలో 125 అడుగుల విగ్రహాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ విగ్రహం పెడుతున్నందుకు మా దళిత సంఘాలు అందరి తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. తానేటి వనిత గారిని హోమ్ మినిస్టర్గా, అట్లాగే మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని ఉండటం చాలా సంతోషం. ఆయన కల్పించిన రిజర్వేషన్ల వల్లే మహిళలకు ఇంత మంచి అవకాశాలు వస్తున్నాయి. మన ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ గారి ఆశయాలు ముందుకు తీసుకెళ్తూ ఎస్సీ ఎస్టీ బీసీలకు మంచి అవకాశాలను కల్పిస్తూ కూడా అంబేద్కర్ గారిని ఫాలో అవుతున్నారు. అలాంటి ముఖ్యమంత్రి గారు మాకు ముందు ముందు కూడా కావాలని మా దళిత సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ముందు ముందు మన ఎమ్మెల్యే గారికి, అలాగే మన ముఖ్యమంత్రి గారికి మీ సపోర్ట్ ఇచ్చి ఎమ్మెల్యేగా మన అభయ చౌదరి గారిని, సీఎం గారిగా మన ముఖ్యమంత్రి గారిని వాళ్ళని అవకాశం కల్పించే విధంగా మీ అందరూ కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 132వ జయంతిని పురస్కరించుకుని ఈవేళ దెందుర్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా కార్యాలయంలో గౌరవ శాసనసభ్యులు అభయ చౌదరి ఆదేశాల మేరకు ఈవేళ ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించాం. దేశానికి స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ హక్కులు ఎవరు నెరవేర్చండి భారతదేశంలో, అది ఈ రాష్ట్ర మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విషయాన్ని గర్వంగా తెలియజేస్తాను. భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, దళితుల తలరాతను మార్చిన విధాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ వేడుకలను ఏలూరు 3వ డివిజన్ నవాబ్పేట కాలనీ నందు డాక్టర్ భీమ్రావు రామ్జీ సమాఖ్య సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. 4వ డివిజన్ కార్పొరేటర్ డింపుల్ జాబ్ తొలత అంబేద్కర్కు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంఘ అధ్యక్షులు కాపుదాసి రవికుమార్ మాట్లాడుతూ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా ఏకమై రాబోయే కాలంలో అంబేద్కర్ జయంతి నిర్వహిస్తామని, అలాగే అభివృద్ధికి నోచుకొని 3వ డివిజన్ను సంఘ సభ్యులు, కాలనీ వాసులు చందాలు వేసుకుని బాగు చేసుకుంటామని, ఎన్నిసార్లు అధికారులకు నాయకులకు చెప్పినా ప్రయోజనం లేదని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలియజేశారు. కార్యక్రమంలో కమిటీ ట్రెజరర్ బోడా కిరణ్, సభ్యులు గుడిపూడి రమేష్, ఎడ్ల రాజు, తాటిపూడి రాజు, బోధుల పూర్ణచంద్రరావు, బోడా గంగాధర్, ప్రత్తిపాటి వినీత్, ప్రత్తిపాటి మోజస్, బతుల అశోక్, మాజీ కార్పొరేట్ జాల బాలాజీ, గంజి డేవిడ్, లావైటి రామాంజనేయులు, నవాబ్పేట అండ్ కాలనీ యూత్ మరియు గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.
అట్లాగే మన మధ్య ఉన్నటువంటి దేవ మాస్టర్ గారిని కూడా వచ్చి అంబేద్కర్ గారికి పూలమాలను సమర్పించవలసిందిగా కోరుచున్నాం. జయంతి ఉత్సవానికి నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి నా కుటుంబ సభ్యులందరికీ కూడా నా కృతజ్ఞతలు. మరి ఈ రోజుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఒక ఆశాజ్యోతిగా, దిశ నిర్దేశకత్వానికి మనం మూలంగా తీసుకొని మరి పూర్వకాలంలో ఉన్నటువంటి అసమానతల్ని, ఆర్థిక అసమానతల్ని, పేదరికాన్ని, అలాగే అంటరానితనాన్ని ఛేదించుకుంటూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఏది కూడా పట్టించుకోకుండా ఒక పుస్తకాన్ని బేస్ చేసుకొని పేదరికంలోనే చిన్ననాటి నుండే కుటుంబానికి అంటిపెట్టుకుంటూ ఇంకా చెప్పుకోవాలంటే ప్రపంచ మేధావి మరి ఎన్నో బిరుదులను సాధించినటువంటి అంబేద్కర్ గారు మన జీవితంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శంగా నిలవాలని మరి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ. దెందులూరు మండలం జోగన్నపాలెం తెలుగుదేశం పార్టీ సర్పంచ్ పిచ్చి పరాకాష్ఠకు చేరిందని కొల్లేరు సంఘ నాయకులు, ఏలూరు మండల వైఎస్ఆర్సీపీ నాయకులు తేర ఆనంద్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జెడ్పీటీసీ నిట్టా లీలా నవకాంతం, గంగరాజులతో కలిసి ఆయన పాల్గొన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని స్థానిక సర్పంచ్ అంబేద్కర్ విగ్రహానికి తెలుగుదేశం రంగులు వేయించడం విడ్డూరమని ఆయన విమర్శించారు. పార్టీ మీద అభిమానం ఉంటే వేరే విధంగా చూపించుకోవాలి కానీ ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం సూట్లో రంగులు మార్చడం ఎంతవరకు సబబు అని ఆయన ప్రశ్నించారు. వెంటనే టీడీపీ నాయకులు రంగులు మార్చివేయాలని, లేని పక్షంలో తామే టీడీపీ నాయకులు ఇళ్లను ముట్టడిస్తామని ఆయన ఘాటుగా విమర్శించారు. ఇటువంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకూడదని తేర ఆనంద్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దెందులూరు మండల వైకాపా శ్రేణులు, జోగన్నపాలెం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 132వ జయంతి పురస్కరించుకుని అన్ని గ్రామాల్లో వాడవాడలు కూడా ఈ యొక్క మహానుభావుడి యొక్క జయంతిని అందరూ కూడా ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. మా దెందులూరు నియోజకవర్గం జోగన్పాలెం గ్రామంలో తెలుగుదేశం నాయకులు చేసినటువంటి పరాకాష్ఠ చాలా ఘోరంగా ఉంది. వాళ్ళ పార్టీ రంగులు ఈ ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా ఇక్కడ ఉన్నటువంటి స్తంభాలకి తెలుగుదేశం కలరేసి, అలాగే ఆ మహానుభావుడు వేసుకున్నటువంటి ఆ డ్రెస్ కోడ్లో ఆ టైకి ఎల్లో కలరు రంగు వేశారంటే ఆ తెలుగుదేశం నాయకుల యొక్క విశిష్ట చేష్టలు ఎంత ఘోరంగా ఉన్నాయో అందరూ గమనించాలి. ఈ తెలుగుదేశం నాయకులకి ప్రజల్లో విశ్వాసం పోయి అందరూ చాలా చులకనగా చూస్తున్నారని చెప్పి వీళ్ళు చులకన అయ్యే విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరచడం అంటే వీళ్ళని చాలా ఘోరం, వీళ్ళని దేశద్రోహం కేసు కింద నమోదు చేయాలి. ఆ మహానుభావుని గౌరవించే విధంగా మేమే వచ్చి ఆ గ్రామంలో రంగేస్తాం. మీకు మర్యాదగా చెప్తున్నాం, అక్కడ ఉన్నటువంటి జోగన్పాలెం సర్పంచ్కి మీరు మర్యాదగా అంబేద్కర్ గారికి క్షమాపణ చెప్పి ఆ రంగును మీరే మార్చి అక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ గారిని గౌరవించే విధంగా వేయండి. లేని పక్షంలో మా దెందులూరు నియోజకవర్గం ఉన్నటువంటి ఎస్సీ సర్పంచులు, ఎంపీటీసీ దళిత నాయకులు అందరూ కూడా మీ జోగన్పాలెం ఇంటికి వచ్చి ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. కపద్దార్ జోగన్పాలెం సర్పంచ్, అంబేద్కర్ గారిని అవమానపరిచామంటే ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని అవమానపరిచినట్టే. నువ్వు ఏమనుకున్నావో నీ తెలుగుదేశం పిచ్చుంటే నీ కొంపకేసుకో, లేకపోతే నీ బట్టలకేసుకో. అంతేగాని అంబేద్కర్ వేయడానికి ఎవడు మీరు, పిచ్చపిచ్చ చేసేలా దొబ్బితే మాత్రం మర్యాద కూడదని చెప్పి చాలా హెచ్చరిస్తున్నాం మేము. భారతీయ జనతా పార్టీ ఏలూరు వెస్ట్ మండలం ఆధ్వర్యంలో స్థానిక జేవియర్ నగర్ నందు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు నడపన దానభాస్కర్రావు మాట్లాడుతూ ప్రపంచంలో అత్యంత బాధ్యతాయుతమైన ప్రజాస్వామ్యంగా మన దేశం వెలుగొందడానికి అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే ప్రధాన కారణమని అన్నారు.
అదే విధంగా సమాజంలో అసమానతలు తొలగడానికి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన జీవితం ధారపోశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు కాట్రు విజయ్, దెడ్ల యాంజలో, మేకల శ్రీకృష్ణదేవరాయలు, చేకూరి గణపతి, ఇట్టాల కృష్ణారావు, గెద్దాడ లక్ష్మీనారాయణ, ఇబ్బ వెంకట్రావు, వంగర ప్రకాష్, పత్తిన గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏలూరు వెస్ట్ మండలంలో స్థానిక సెయింట్ జేవియర్ స్కూల్ దగ్గర ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఈ రోజున ఆయన జయంతి సందర్భంగా పుష్పాంజలి ఘటించడం జరిగింది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన సామాజిక అసమానతలను తొలగించడానికి, సమాజంలో అట్టడుగు వెనకబడిన వర్గాలని అభివృద్ధికి, వాళ్ళకి సమాజంలో ఉన్నటువంటి ఉన్నత వర్గాలతో సమానమైన అవకాశం కల్పించడానికి ఆయన చేసిన కృషి అజరామం. ఈ రోజున భారతదేశం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎల్లవేళ ఈ భారత రాజ్యాంగం ఈ దేశంలో అమల్లో ఉన్న నాళ్ళు ఆయన ఆ మహానుభావుడికి రుణపడి ఉంటాం. ఈ రోజున కొంతమంది ఈరోజు మన యొక్క భారతదేశం అంతా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 132వ జయంతిని కొనియాడుతోంది. భారతదేశం అంతా కూడా ఈ యొక్క వేడుకలు అత్యంత వైభవంగా కొనియాడుతోంది. అందున ముఖ్యంగా మన భారతీయ జనతా పార్టీ మోడీ గారు ప్రత్యేక విధముగా మరి పంచతీర్థాలు 5 ప్రదేశాలను పంచతీర్థాలుగా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి సూచకంగా మరి నిర్మించి ఉన్నారు. ఖురాన్ గ్రంథం మానవులందరికీ మార్గదర్శకం వహిస్తుందని, ఇది ముస్లింల గొప్ప సొత్తు కాదని జమాతే ఇస్లామీ హింద్ రాష్ట్ర అధ్యక్షులు మహ్మద్ రఫీక్ అన్నారు. స్థానిక హోటల్ ఆదిత్య ప్రిన్స్ ఇంటర్నేషనల్లో ఇఫ్తార్ పార్టీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఇఫ్తార్ పార్టీల ద్వారా దేశంలో మత సామరస్యం పెంపొందుతుందని అన్నారు. మనతో పాటు నివసిస్తున్న తోటి సోదరుల మతాచారాలు తెలుసుకుంటే వారి మతం పట్ల గౌరవం పెరుగుతుందని పేర్కొన్నారు. ఉగాది పండుగ నాడు హిందూ సోదరులకు తమ సంస్థ ద్వారా గ్రీటింగ్ కార్డులు ఇంటింటికి వెళ్లి పెంచి పెడతామని, వారు చాలా ఆనందం వ్యక్తపరుస్తారని తెలిపారు. అన్ని మత గ్రంథాల్లో దేవుడు ఒక్కడే అని పేర్కొనే ఉందని, కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం వారి రాజకీయ భవిష్యత్ కోసం మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేసి అధికార పీఠాన్ని కైవసం చేసుకుంటున్నారని, దీని పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టూటౌన్ ఎస్ఐకే ప్రసాద్, జేఐహెచ్ జిల్లా కన్వీనర్ ఎండి నయీముల్లా, ఏలూరు అధ్యక్షులు ఎండి ఇస్మాయిల్, హిందూ ముస్లిం క్రైస్తవ సోదరులు ఇందులో పాల్గొన్నారు. రామారావు గారు ఉపాధ్యాయులు, నేను టీచర్ గారు, టీచర్ గారు పవిత్ర రమజాన్ మాసాన్ని పురస్కరించుకొని జమాత్ ఇస్లామీ హింద్ ఏలూరు నగర శాఖ తరఫున ఈరోజు హిందూ ముస్లిం క్రైస్తవ సోదరులందరినీ ఆహ్వానించి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రంజాన్కి సంబంధించినటువంటి ముఖ్యమైన సందేశం ఏమిటంటే, దివ్య ఖురాన్ అవతరించిన దానికి కృతజ్ఞతగా యావత్ ప్రపంచంలో ముస్లింలు ఉపవాసం పాటిస్తారు. ఉపవాసం ద్వారా మనిషిలో దైవభక్తి, దైవభీతి జనిస్తోంది. అలాగే ఆకలి బాధ ఏమిటో ఉపవాసం ఉన్నవాడికి తెలుస్తుంది. అదేవిధంగా దయా, జాలి, సానుభూతి, సహకార దృక్పథం వంటి సుగుణాలు కూడా ఉపవాసాల వల్ల వెలివిరుస్తాయి. రెండవది, ఖురాన్ గ్రంథం మానవాళి అందరికీ మార్గదర్శక గ్రంథం. ఇది మానవాళి అందరికీ సృష్టికర్త ఒక్కడే, మానవులంతా ఒక్కటే అనేటువంటి సుమధురమైనటువంటి సందేశాన్ని ఖురాన్ మానవాళికి అందజేస్తుంది.
నేడు ప్రపంచం ఎదుర్కొనేటువంటి అన్ని సమస్యలకు ఒక చక్కటి పరిష్కారాన్ని ఈ ఖురాన్ గ్రంథం చూపిస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ రోజు తోటి దేశవాసులందరికీ కూడా తెలియజేయడం జరిగింది. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటేటువంటి ఇలాంటి సమావేశాలు ఇంకా ఎక్కువగా జరగాలి అని చెప్పి నగరంలోని ప్రముఖులందరూ కూడా అభిప్రాయపడ్డారు. మొహమ్మద్ రఫీఖ్, జమాత్ ఇస్లామీ హింద్ రాష్ట్ర అధ్యక్షుడు. బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రమాదం నుండి దేశాన్ని కాపాడుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్, సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ రవి, సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి కె మన్ కృష్ణ చైతన్యం పిలుపునిచ్చారు. శుక్రవారం ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి సందర్భంగా సిపిఐ సిపిఎం పార్టీలు రాష్ట్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక మతోన్మాద కార్పొరేట్ సంస్థల అనుకూల విధానాలపై చేపట్టిన ప్రచార బేరు యాత్రను ఏలూరులో ప్రారంభించారు. ముందుగా ఏలూరు పాత బస్టాండ్ సెంటర్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి సిపిఐ సిపిఎం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభకు సిపిఎం ఏలూరు నగర కార్యదర్శి పళ్ళం కిషోర్, సిపిఐ ఏలూరు సమితి కార్యదర్శి ఉప్పులూరు హేమశంకర్ అధ్యక్షత వహించారు. ఈ సభలో ముఖ్య అతిథిగా హాజరైన డేగా ప్రభాకర్, ఏ రవి, కె కృష్ణ చైతన్యలు మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని అన్నారు. మోడీ అమిత్ షాల నాయకత్వంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ కూటమి ప్రజల మధ్య మత విద్వేషపు చిచ్చు రాజేస్తుందని విమర్శించారు. మరోవైపు అదానీ అంబానీ లాంటి అతి సంపన్నులకు దేశ సంపదను దోచిపెడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఈ ప్రచార బేరు యాత్రను ఏలూరు నుండి సిపిఐ రాష్ట్ర నాయకులు డేగా ప్రభాకర్, సిపిఎం సీనియర్ నాయకులు బి సమయాలు జెండా ఊపి ప్రారంభించారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ నాయకులు బండి వెంకటేశ్వరరావు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కె శ్రీనివాస్, పివి రామకృష్ణ, ఎస్ శ్యామలారాణి, నగర నాయకులు కె విశ్వనాథం, సాయిబాబు, జగన్నాథం, జనగం గోపి, కె రామాంజనేయులు, వివిఎన్ ప్రసాద్, కట్టా సత్యనారాయణ, విజిఎంఆర్ కృష్ణారావు, సిపిఐ నాయకులు కురెళ్ల వరప్రసాద్, తెర్లాపు శ్రీను, సుబేదార్ ఖాన్, మావూరి విజయ, అడగర్ల లక్ష్మి, ఇందిర, బేతా శంకర్, భజంత్రి శ్రీను, ఎర్రా వెంకటేశ్వరరావు, బళ్ళ కనకదుర్గారావు, కొండేటి మేరీ, లక్ష్మీ, భవానీ, స్వాతి తదితరులు పాల్గొన్నారు. దేశంలో అధికారంలో మోడీ రాకముందు అనేక వాగ్దానాలు చేసి అబద్ధాలతో అధికారంలోకి వచ్చారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని, నల్లధనం వెలికి తీసి పంచుతానని అనేక వాగ్దానాలు చేశారు. కానీ అవేమీ నెరవేర్చుకోపోగా మతోన్మాద శక్తిగా ఎదిగి మతం పేరుతో దాడులు, కులాల పేరుతో దాడులు, దమనకాండ సృష్టిస్తూ ఉన్నారు దేశవ్యాప్తంగా. దానికేమీ తగ్గనంటూ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా దళితులపైన, బీసీలపైన, ఎస్సీ ఎస్టీలపైన కూడా దాడులు చేస్తూ ఉన్నారు, మహిళలపైన కూడా దాడులు చేస్తూ ఉన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలతో నడుపుతూ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ బీజేపీ ప్రైవేట్ పరం చేస్తూ ఉంటే దాన్ని నిమ్మకు నీరెత్తనట్టు చూస్తూ ఉన్నటువంటి వైసీపీ ఇది సరైన పద్ధతి కాదని తెలియజెప్పడంతో పాటు, ప్రజలకు ప్రచారం చేయడంతో పాటు 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా కేంద్రంలో బీజేపీని, రాష్ట్రంలో వైసీపీని గద్దె దించాలనేది సిపిఐ సిపిఎం లక్ష్యంగా ఈ ప్రచార జాత ప్రారంభమవుతూ ఉంది. ఇవాళ ప్రచార బేరి దేశవ్యాప్తంగా జరుగుతుంది సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో. దీనికి సంబంధించి ప్రజలంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బీజేపీ పరిపాలన ఎట్లా ఉందంటే కోడిని కోస్తేనేమో చికెన్ పార్టీ అంట, మేకను కోస్తేనేమో మటన్ పార్టీ అంట, అలాగే ప్రజలను వేయించుకు తింటే భారతీయ జనతా పార్టీ అంట. అంటే దేశవ్యాప్తంగా ప్రజల్ని వేయించుకు తినే పద్ధతిలోనే ఇవాళ భారతీయ జనతా పార్టీ పరిపాలన కొనసాగుతూ ఉందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. జనం మధ్య మత కలహాల పేరుతోటి స్విచ్ పెట్టే పరిస్థితి కొనసాగుతూ ఉంది. వీటన్నిటికీ వ్యతిరేకంగా జరిగే ప్రచార బేరి కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్రలు చేస్తూ ఉన్నాయి. ఆ కుట్రలను భగ్నం చేసుకుని మనం తిరిగి మన రాజ్యాంగాన్ని నిలబెట్టుకుని కాపాడుకునే పద్ధతిలో మనం కంకణదారులం అయ్యి ఈ ప్రచార యాత్ర నిర్వహించాలని చెప్పి తలపెట్టడం జరిగింది. మేము ప్రధానంగా ఈ ప్రచార యాత్రలో కోరుతున్నది లౌకిక తత్వాన్ని కాపాడుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, ప్రజలందరూ మత సామరస్యంతో అన్నదమ్ముల వల్ల జీవించాలి, మతోన్మాదాన్ని దెబ్బతీయాలనేటువంటి ఈ ఆలోచనల్ని ప్రజలకు తెలియజేయడం కోసం ఈ యాత్ర నిర్వహిస్తున్నాం. టీడీపీ జనసేనలు కానీ వీటి మీద నోరెత్తడం లేదు, వాళ్ళకి జీ హుజూరుగా వ్యవహరిస్తుంది, గులాంగిరి చేస్తుంది. ఈ విషయాలను కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీలు రాష్ట్ర ప్రయోజనాల కోసం నిలబడతాయా లేదా బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తాయా నిర్ణయించుకోవాలని చెప్పి వాళ్ళు హెచ్చరిస్తూ ఈ విషయాలను ప్రజలందరికీ తెలియజేయడం కోసం జరుగుతున్న ప్రచార బేరులు అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు ది ఏలూరు సిటీ అండ్ రూరల్ ఆటో యూనియన్ అధ్యక్షులు లీలాకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. తొలత ఆటో కార్మికులు అంబేద్కర్ విగ్రహానికి
संवसाल अंत मन मैं पत्र मंदी मन को आर्थिक इबंधी अलग यूनियन आफी मैं यूनियन चाल वर की फस्ट जनवरी दाखिल ये विषय रेपी वे पदना प्रेसीडेंट वैस प्रेसीडेंट सीनियर नायक अला అంబేద్కర్ జయంతి ఆటో డ్రైవర్ ఏలూరు సిటీ అండ్ రూరల్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఇవాళ డాక్టర్ బియాత్కర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా పురస్కరించుకొని ఆటో కార్మికులందరం కలిసి ఈ బియాత్కర్ గారు చేసిన సేవలన్నీ కూడా ఒకసారి గుర్తుతెచ్చుకుంటూ ప్రతి ఆటో డ్రైవర్ కూడా అంబేద్కర్ గారి లాగా సేవ చేసి ప్రతి పాసింజర్ని కూడా గమ్యానికి చేర్చాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మా యూనియన్ తరపున ఇవాళ వారి జ్ఞాపకార్థం ప్రతి పాసింజర్కి కూడా మజ్జిగపేటల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రతి కార్మికుడు కూడా ఒక బాధ్యత పట్ల అంబేద్కర్ గారి లాగా బాధ్యతగా ప్రతి యూనియన్ కార్యక్రమ పట్ల కూడా చేయాలని చెప్పేసి కార్యక్రమం ద్వారా తెలియజేయడం జరుగుతుంది జోహార్ బియర్ అంబేద్కర్ జోహార్ బియర్ అంబేద్కర్ జోహార్ బియర్ అంబేద్కర్ జోహార్ బియర్ అంబేద్కర్ ఏలూరు సిటీ అండ్ రూరల్ ఆటో యూనియన్ కార్మికులందరూ అంబేద్కర్ జయంతి 132వ జయంతి పురస్కరించుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘన నివాళి అర్పించే కార్యక్రమం తలపించినందుకు ముఖ్యంగా ఒట్లూరు ఆటో యూనియన్ తరపున అలాగే ఆటో కార్మికులందరి తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఆటో యూనియన్ ప్రెసిడెంట్గా కానీ ఉన్నానంటే ఆ రోజున అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వల్లే సాధ్యమైందని అలాగే నాకు ఈ ఆటో కార్మికులందరూ అన్నదన్నలతో ఈ రోజున ఒట్లూరు గ్రామంలో నేను సర్పంచ్గా ఉన్నానంటే నా ఆటో కార్మికులు ఆటో సోదరులందరి వల్లే సాధ్యమైందని తెలియజేసుకుంటూ అంబేద్కర్ గారి 132వ జయంతి శుభాకాంక్షలు ఆటో కార్మికులందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో వైఎంహెచ్ఏ హాల్ వద్ద నుండి జరిగిన ర్యాలీ మొదలై పాత బస్టాండ్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర వరకు జరిగింది. అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఈ కార్యక్రమానికి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నాయకులు బత్తా వెంకట్రావు హాజరై మాట్లాడుతూ భారతదేశంలో మోడీ షా ప్రభుత్వ రంగాలను ప్రైవేటీకరిస్తూ భారతదేశ సంపదను ఆదానీ అంబానీకి కట్టబట్టే విధానానికి వ్యతిరేకంగా ప్రజలు పోరాటానికి సిద్ధం కావాలని తెలియజేశారు. ఈ నేపథ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని మోడీ షా విధ్వంసం చేస్తూ రిజర్వేషన్ ఎత్తివేయాలనే మోడీ షా ఆలోచనకు వ్యతిరేకంగా సమరశీల ఉద్యమానికి ప్రజలంతా ముందుకు రావాలని తెలియజేశారు. రిజర్వేషన్ల ప్రాతిపదిక అనేది రాజ్యాంగం కల్పించిన ప్రజల హక్కుని ఆ హక్కులు హరించే మోడీ షా విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలకు ప్రజలు సిద్ధం కావాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పౌర హక్కుల సంఘం జిల్లా జనరల్ సెక్రటరీ కేవీ రత్నం, పార్టీ నాయకులు ఎర్ర శ్రీనివాసరావు, ముంగం అప్పారావు, దొళ్ల వీరనాయుడు, రాచేటి జాన్, నాగేశ్వరరావు, త్రినాథ్, వీరభద్రం, నోగరాజు, శ్రీను, కుమార్, రంగారావు, ప్రసాద్, సత్యనారాయణ, కృష్ణ, పూడిరాజు, హరి, బాపూజీ తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ దిశ దశ రాసినటువంటి వ్యక్తి ఆ యొక్క కమిటీకి చైర్మన్ అయితే భారత రాజ్యాంగంలో కొన్ని మౌలిక సౌకర్యాలు సదుపాయాలు కల్పించినటువంటి దాంట్లో చాలా క్రియాశీలక పాత్ర పోషించినటువంటి వారిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కానీ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ సౌకర్యాల్లో మోడీషా సర్కారు ప్రజాస్వామ్యంలో ప్రధానమంత్రిగా హోంమంత్రిగా పనిచేస్తున్నారు. ఆయన రాసినటువంటి రాజ్యాంగంలో ఏదైతే రిజర్వేషన్ ప్రాతిపదిక ఉందో ఆ ప్రాతిపదికని ధ్వంసం చేస్తున్నారు మోడీషా సర్కారు.
భారతదేశంలో రిజర్వేషన్లు ఉండకూడదనేటటువంటి ఉద్దేశంతో మోడీ సర్కార్ ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఉదాహరణ భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు. కారు చౌకగా ఆదానికి అంబానికి తెగ నమ్మేస్తున్నారు. మేము అడుగుతున్నాం మోడీ షా సర్కార్ని బీజేపీ ప్రభుత్వాన్ని ఇదా మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి గౌరవం అని ప్రశ్నిస్తున్నాం. ఇదేం గౌరవం అని ప్రశ్నిస్తున్నాం. రాజ్యాంగంలో అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ఆ కుర్చీలో కూర్చున్నటువంటి మీరు ఈ రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఈరోజు అంబేద్కర్ జయంతి చేసుకునేటటువంటి హక్కు భారతదేశంలో మోడీ షా సర్కార్కు లేదు. కనుక భారతదేశ ప్రజలారా, సిపిఎం యుడమకృష్ మీ అందరికీ పిలుపునిస్తున్నాం. మోడీ షా సర్కారు మతానుమాద ఉన్మాదాన్ని సృష్టిస్తూ భారతదేశ సంపదను ప్రైవేట్ వాళ్ళకు అమ్మజేసి అమ్మేస్తూ ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరిస్తున్నారు అంటే రిజర్వేషన్లు పూర్తిగా రద్దు చేసేటటువంటి ప్రయాణంలో మోడీ షా సర్కారు ప్రయత్నం చేస్తున్నారు. దానికి వ్యతిరేకంగా భారతదేశ ప్రజలు ఒక సమరస్యల పోరాటానికి సిద్ధం కావాలని సిపిఎం యుడమకృష్ణ మేము ప్రజలను కోరుతున్నాం. భారతదేశానికి దశ దిశ చూపిన ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకల్లో భాగంగా స్థానిక పాత బస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించిన గొప్ప సంఘ సంస్కర్త, రాజ్యాంగం ద్వారా మహిళలకు బాలలకు కులమతాలకు అతీతంగా సమాన హక్కులు కల్పించిన స్ఫూర్తి దాత అని కొనియాడారు. జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మీ అందరం వచ్చి పూలమాల వేసి అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ అంబేద్కర్ ఆశయ సాధనాలకు అనుగుణంగా మేము విద్య వైద్యం అందిస్తున్నాము ఉచితంగా. అదే ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ గారు ఏదైతే మా అంబేద్కర్ గారి ఆశయ సాధనాలు ఏదైతే ఉన్నాయో దాని ప్రకారమే అంబేద్కర్ గారి సిద్ధాంతాలతో మా పార్టీ స్టార్ట్ చేసాం, ఆమ్ ఆద్మీ పార్టీ. అదేవిధంగా ఢిల్లీలో, అదేవిధంగా మాకు పంజాబ్లో కూడా పట్టం కట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుంది. అంబేద్కర్ గారి ఆశయ సాధనాలు ఏదైతే ఉందో దానికి అనుగుణంగా పెట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ. విద్య అంబేద్కర్ గారు కోరుకున్నారు, విద్య ఫ్రీగా ఇవ్వాలని, అలాగే వైద్యం ఉచితంగా ఇవ్వాలని, నీరు కరెంటు కూడా మా పార్టీ ఉచితంగా ఇస్తుంది. రాబోయే రోజుల్లో అన్ని స్థానాల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుందని మా కార్యకర్తలతో సహా మేము ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా జయంతి కార్యక్రమం ముగించాం. షేక్ మస్తాన్ బాషా ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకులు, ఏలూరు జిల్లా చల్లంగొండ సురేష్ గారు మా కన్వీనర్ గారు. ఆయన అందుబాటులో లేకపోవడం వల్ల మేము అందరూ వచ్చి ఆశయ సాధనాలు అంబేద్కర్ సిద్ధాంతాల్లో నడవడం మా ఆమ్ ఆద్మీ పార్టీ ఆశయం. దెందులూరు మండలం గాలాయిగూడెంలో శ్రీ నాగ అశ్విని పేరెంటాల తల్లి ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా 12వ తేదీ నుంచి 14వ తేదీ 3 రోజులు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. చివరి రోజు అమ్మవారి నిప్పుల గండం అన్న సమారాధనకు భక్తులు ఎక్కువగా పాల్గొన్నారు. అశ్విని తల్లి ఆరాధించడం ద్వారా భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లిగా ఆ తల్లిని పూజిస్తారు. ఈ ఉత్సవాలకు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన భక్తులు తమకు దేవత మీద ఉన్న భక్తిని ప్రేమను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్మాణదాతల పూజారి అన్నవరం దుర్గ దంపతులచే ఆలయం నిర్మించబడింది. ఇంకా ఈ కార్యక్రమంలో పూజారి శ్రీనివాసరావు, ఏనుగు రామకృష్ణ, అందే మహంకాళి, పెద్దశెట్టి నాని, గంటా సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. భద్రం బస్
उत्सव प्रारंभमी रोजना मूडो रोजी नागो मूडो रोजुन अम्मवारी या अग्निगुंड प्रवेश पदको गंटल के अम्मवारी या अग्निगुंड प्रवेश जरिए अग्निगुंड प्रवेश अने वाने भक्त कोसम महाअन्न समराधन कार्यक्रम एर्पड़ी चक्कर मन मीडिया मित्रुलु पोलीस वारु चक्कर पटिष्ठ भद्रता एर्पड़ी अलग मन मीडिया सोदरलंदरू ఈ ఉత్సవాలకు తమ వంతు తోడ్పాటు అందించి ఈ అమ్మవారి యొక్క ఉత్సవాలు జిల్లావ్యాప్తంగా కూడా తెలియడానికి ముఖ్యంగా మీడియా మిత్రులందరూ కూడా చాలా సహకరించున్నారు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి డాక్టర్ బాబాసాహెబ్ భీమరావ్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా ఏలూరులోని స్థానిక జిల్లా పరిషత్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి బీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సభ్యుల పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో బీసీ ఎంప్లాయీస్ జిల్లా అధ్యక్షులు ఎస్పీఆర్ విఠల్ కుమార్ ప్రధాన కార్యదర్శి పామతి యేసురాజు రాష్ట్ర ఉపాధ్యక్షులు మోహన్ కృష్ణ బీసీ కులాల జేఏసీ చైర్మన్ డాక్టర్ లంకా వెంకటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి మార్గాని శ్రీనివాసరావు జనసేన రాష్ట్ర కార్యదర్శి గంటసాల వెంకటలక్ష్మి జనసేన జిల్లా ఉపాధ్యక్షులు ఇల్ల శ్రీనివాస్ వాసాది శ్రీనివాస్ బీసీ నాయకులు వీరవల్లి విజయకుమార్ శివకుమార్ రామకృష్ణ వివిధ బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు చదువు కంపల్సరీ ఉండాలని చదువు విజ్ఞానం ఉంటేనే ఇవన్నీ ఆశయాలని సాధించగలమన్న ఉద్దేశంతో వీళ్ళందరికీ ఆ రోజునే ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాలన్న ఉద్దేశంతో ఈ రాజ్యాంగం కూడా ఆయన నిర్మించి ఆ రాజ్యాంగంలో కూడా వీళ్ళందరూ మిగతా వాళ్ళతో సమానంగా అయ్యే వరకు ఆయన అందరి రిజర్వేషన్లు చేసి ఈ రాజ్యాంగాన్ని నిర్మించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాబట్టి వారి యొక్క ఆశయాలను మనం సాధించే దిశలో ఉండాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఏదైతే మహిళా బిల్లు గురించి కానీ అలాగే సమాజం అభివృద్ధి చెందాలంటే మహిళా అభివృద్ధి తోటేనని చెప్పినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మాటలని తీసుకుని ఈ రోజున ప్రభుత్వాలు కూడా ముందుకెళ్ళాలని చెప్పేసి ఏదో జయంతిలో లేకపోతే ఆయన పుట్టినరోజులో కాకుండా ఆయన ఎప్పుడు కూడా స్మరించుకుంటూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని పూర్తిగా ఎందుకంటే ఈ రోజున ఆయన రాసిన రాజ్యాంగానికి కూడా వ్యతిరేకంగా పాలన అనేది జరుగుతుంది అలా కాకుండా రాజ్యాంగ స్ఫూర్తిగా ఆయన ఏదైతే రాజ్యాంగంలో అందరికీ హక్కులు కల్పించారో ఆ హక్కులకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎప్పుడు కూడా నేను ఎప్పుడు చెప్తుంటాను ఆయన మహిళలు ప్రతి ఒక్క మహిళ కూడా పూజ గదిలో పెట్టుకోగల వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారుగా బిఆర్ అంబేద్కర్ 132 జయంతి సందర్భంగా మీ అందరికీ వచ్చిన అందరికీ శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలుపుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరూ దాని గురించి మిగిలిన చెప్పారు నేను ఒక పాయింట్ చెప్తాను కానీ బిఆర్ అంబేద్కర్ అనే ఆయన ఒక జాతికి చెందిన వ్యక్తి ఫోన్ చేసుకుని కొంతమంది ఉన్నత పెట్టుబడిదారీ వ్యవస్థ ఉన్నత వర్గాల వారు ఒక జాతికి చెందిన వ్యక్తి కింద ముద్ర వేసి దాన్ని చలామణి చేస్తున్నారు కానీ ఆయన దేశంలో అన్ని వర్గాల అణిచివేతలని గురించి ప్రక్షాళన చేయడానికి రాజ్యాంగం రాసి ఒక మతానికి చెందిన భగవద్గీత కానీ ఖురాన్ కానీ బైబిల్ కానీ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం మహాపురుషుడు ఈ సమాజంలో ఉన్నటువంటి అణగారిన జాతుల కోసం బహుజన ఉద్ధారకుడిగా ఈ ప్రపంచంలో పూర్వకాలంలో అవతారాలని అనుకునేవాళ్ళు ఆ అవతారాల్లో బహుజనులు ఉద్ధరించేటువంటి అవతారం లేదు ఆ అవతారంగా పుట్టినటువంటి మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కేవలం బహుజనుల యొక్క జీవితాలని ఉన్నతమైన స్థానంలో తీర్చాలంటే తీర్చిద్దాలంటే చదువు ఒక్కటే మార్గం అని చెప్పినటువంటి ఆనాటి మహాత్మా జ్యోతి ఏళ్లు గడుస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలను తీర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి గ్రామ రెవెన్యూ సహకుల సంఘ నేతలు శుక్రవారం వినతి పత్రాన్ని అందజేశారు మండల కేంద్రమైన ద్వారకా తిరుమలలో అంబేద్కర్ విగ్రహానికి వారంతా పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం ప్రభుత్వానికి మంచి బుద్ధి కల్పించాలంటూ వినతి పత్రాన్ని అందజేశారు ఆ తర్వాత నేతలు మాట్లాడుతూ తమకు కనీస వేతనంగా
నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలని కోరారు. అలాగే అర్హులైన గ్రామ రెవెన్యూ సహాయకులకు అటెండర్లు, వాచ్మెన్, గ్రామ రెవెన్యూ అధికారులుగా ప్రమోషన్లు కల్పించాలని కోరారు. నామినీలను గ్రామ రెవెన్యూ సహాయకులుగా నియమించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ న్యాయపరమైన కోరికలను తీర్చాలని వారు అంబేద్కర్ విగ్రహం వద్ద మొరపెట్టుకున్నారు. राष्ट्र प्रभुत्व मन जगनमोहन रेड्डी गारी प्रभुत्वा एनो सारे विनती पत्र अलगिपोना इप्कना नलब ऐसी पूर्तना इपटी विद्यालय समस्या पै इक स्पंदन लेक मन मनुष्य के इतना प्रभुत् विनती पत्र पट्टुकड़ों बीआर अंबेडकर गारी विग्रहा कहीं मन विआरए समस्यल निर्वे उद्देश्य तो इकड़ द्वारकत मंडल नीचे कहीं प्रभुत्नीपरना जय विआरए जय विआरए जय जय विआरए వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంబేద్కర్ అందరివాడు అంబేద్కర్ విగ్రహానికి మేయర్ నోజ్హాన్ ప్రజా ప్రతినిధులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని. చింతలపూడిలో ఘనంగా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. అంబేద్కర్ ఆశయాలు నెరవేరుస్తున్న ప్రభుత్వమని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ వెల్లడి. రాజ్యాంగాన్ని రచించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి. మహాత్మా జ్యోతిబా పూలే అంబేద్కర్ చూపిన బాటలో పయనిస్తూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలి. ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీలు షేక్ సాబ్జీ, కేఎస్ లక్ష్మీనారాయణ సూచన. ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి శుభాకాంక్షలు తెలిపిన కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు. ఆయనే స్ఫూర్తి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో జిల్లా జేఏసీ అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్ ప్రకటన. నేత్రపర్వం, ధ్వజారోహణం, శ్రీవారి క్షేత్రంలో శ్రీనివాసుని దివ్య కళ్యాణ మహోత్సవాలు. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.